ఇక్కడున్న ఆడియన్స్ కాంపోజిషన్ చూస్తే మతోన్మాద ప్రమాదం, మతోన్మాద రాజకీయాల ప్రమాదము తెలియని వాళ్ళు ఎవరు ఉండరు నా నమ్మకం. అలాగే సెక్యులరిజం ఆవశ్యకత కూడా తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. అందువల్ల తెలిసిన వాళ్లకు తెలియంది, తెలిసిందే మళ్ళీ చెప్పడం ఉపయోగం. అందువల్ల శ్రీనివాస్ గారు ఎండ్ చేస్తున్నది చాలా ఉపయోగకరమైన అంశాలు చెప్పారు. ఏమన్నారు, కౌంటర్ నరేటివ్ అని ఒక ప్రశ్న వేశారు. ఇది రెండవది, ఆ కౌంటర్ నరేటివ్ ను ఎలా కమ్యూనికేట్. నా సిద్ధాంతం చాలా గొప్పది కానీ నేను చెప్తే ఎవరికి అర్థం కాదు. ఏం లేవా దానివల్ల? అందువల్ల కౌంటర్ నరేటివ్ బలంగా ఉండడమే కాదు, ఆ కౌంటర్ నరేటివ్ బలంగా జనంలోకి తీసుకెళ్లగలగాలి అని రెండు అంశాలతో ముగించారు. అక్కడ నేను మొదలు పెడతానని ముగించాను. నేను కార్ లో వస్తున్నా, కాస్తంత పది నిమిషాలు ఆలస్యంగా మొదలయ్యాను. అంతకనెక్కే ఆలస్యం లేదు. మేదిపట్నం నుంచి మొదలుకొని లక్డీకా పోల్ లిబర్టీ వరకు హెవీ ట్రాఫిక్. బాబురావు ఫోన్ చేస్తున్నారు, డీజీ గారు ఫోన్ చేసినా ఎత్తలేదు, ప్రమాదకరమైన. సో టెన్షన్ పడుతున్నా విపరీతంగా. అందులో బాబురావు బాంబు పేర్చారు, అరగోపాల్ సార్ రావడం లేదని. అది తెలిసింటే కాస్త ముందే బయలుదేరేవాడిని. సో ఎలా అందుకోగలనా అంటే ఏం చేయాలి అర్థం కావడం లేదు. చెమటలు పెడతానే, బీపీ పెరుగుతోంది, సమయానికి అందుకోలేకపోతున్నాను, విపరీతంగా సఫర్ అవుతున్నా. నా కారులో నాతో పాటు రైల్వే స్టేషన్ కెళ్ళాల్సిన మా మామయ్య ఉన్నాడు. ఆయనకు నాకన్నా అర్జెంట్, ఎందుకంటే నాకు ఇక్కడైనా శ్రీనివాస్ గారు ఉన్నారు, అక్కడ ఆయన ఇంకో రైలు లేదు. కానీ ఆయన ప్రశాంతంగా ఉన్నాడు, ఏ టెన్షన్ లేదు, మంచిగా నవ్వుకుంటున్నాడు, మాట్లాడుతున్నాడు, పాటలు వింటున్నాడు. అదే ట్రైన్ మిస్ అయితే కానీ బయలుదేరా అంటే ఏమున్నది అంటాడు. నేను టెన్షన్ పెడుతున్నాను. ఎందుకు మామయ్య అన్న, మన చేతిలో ఉందారా, ఇవాళ ప్రయాణం ప్రాప్తం ఉంటే పోతాను అన్నాడు. బలవంతుడు చేస్తూ ఇవాళ నా తల మీద రాసి పెడితే ఈ రోజు రైల్లో ప్రయాణించి పోతాను, బలవంతుడు లేకపోతే పోను. అందువల్ల నా చేతిలో ఏముంది, ఆ భగవద్గీతలో చెప్పాడు కదా శ్రీకృష్ణ పరమాత్మ, కర్మములు చేయడం వరకే నీ పని, ఆ కర్మ ఫలితముల పైన నీకు అధికారం లేదు అని. అందువల్ల నేను టైంకు నీ కారెక్కినా లేదా అన్నదే నాది, చేరుతున్నా లేదా భగవంతుడు చూసుకుంటాడు అంటే ఆయన ఏమాత్రము సఫర్ అవుతున్నాడు. ఇప్పుడు ఎవరు సఫర్ అయ్యారు, నేను సఫర్ అయ్యాను. ఆ క్షణంలో నాకు అనిపించింది నేను సఫర్ కావటాను ఏంటి, ఆయన సఫర్ కాకపోవడమే. అక్కడే మార్క్స్ మతం గురించి చెప్పింది గుర్తొచ్చు. మార్క్స్ చాలా మంది రిలీజియన్ ఇది ఓపియం ఆఫ్ మార్క్స్, మతం మత్తు మందు లాంటిది అని మాత్రమే కోట్ చేస్తారు. మార్క్స్ వ్యతిరేకులు అదే కోట్ చేస్తారు, మార్క్స్ ను అనుకూలించే వాళ్ళు అదే కోట్ చేస్తారు. అన్ఫార్చునేట్లీ అల్టిమేట్ రిజల్ట్ ఒకటే. కానీ మార్క్స్ ఏమన్నాడు, సై ఆఫ్ ద సైలెస్, సై ఆఫ్ ద అప్రెస్డ్ క్రీచర్, హార్ట్ ఆఫ్ ద హార్ట్లెస్ వరల్డ్, స్పిరిట్ ఆఫ్ ద స్పిరిట్లెస్ సిచ్యువేషన్, రిలీజియన్ ఇస్ ద ఓపియం ఆఫ్ ద పీపుల్. మాస్టర్స్ అంటే నిట్టూర్పు లేని వాడికి మతం ఒక నిట్టూర్పు. అక్కడ మా మామయ్యకి నిట్టూర్పు లేదు, ఆయన చేతులు లేదు సిచ్యువేషన్, ట్రాఫిక్ ఆయన కంట్రోల్ లేదు. అందువల్ల ఆయన ఎక్కడ నిట్టూర్పు పొందాడు, ప్రశాంతంగా శ్రీకృష్ణ పరమాత్మలో పొందాడు. హార్ట్ ఆఫ్ ద హార్ట్లెస్ వరల్డ్, ఈ ట్రాఫిక్ అనే నగరంలో ట్రాఫిక్ అనే ప్రపంచానికి ఉదయం లేదు. మీటింగ్కి వెళ్ళేవాడు తొందరగా వెళ్ళాలని ఉదయం లేదు, ప్రయాణానికి వెళ్ళేవాడు ముందు తొందరగా ప్రయాణం చేయాలని ఉదయం లేదు. దానికి స్పిరిట్ ఆఫ్ ద స్పిరిట్లెస్ సిచ్యువేషన్, లేట్ అవుతుంది, పూర్తి లేదు, సమయానికి చేరుకునే అవకాశమే లేదు. కానీ బట్ రిలీజన్ ఇస్ ద ఓపియం ఆఫ్ ద పీపుల్. ఆ సమయంలో ఆయనకు మత్తు మందులా కాదు, అనస్థీషియా లాగా పనిచేస్తుంది. అది లేని నేనేమో సఫర్ అయ్యాను, అది ఉన్న ఆయనేమో హాయిగా ఉన్నాడు. అందుకే ప్రజలు మతం వైపుగా ఆలోచిస్తారు. ఇప్పుడు ఫైట్ దేనిపైన, ఫైట్ ట్రాఫిక్ రద్దీ పైన ఫైట్ చేయాలా, లేదా ఆ ట్రాఫిక్ రద్దీగా ఉన్నా దేవుణ్ణి నమ్మి కర్మలు చేసుకోవడమే నా పని, చేరడమా చేరకపోవడం నా పని కాదు అని ఆయన ఉన్న నమ్మకం పైన నేను పోరాడాలి. దేనిపైన పోరాడడం కరెక్ట్, ఇది కౌంటర్ నరేటివ్ లో మొదటి అంశం. అంటే మతం పైన పోరాడాలా, మతానికి దారి తీస్తున్నటువంటి పరిస్థితుల పైన పోరాడాలి. మతము ప్రధానమైందా, పరిస్థితులు ప్రధానమైందా, ఇలా ట్రాఫిక్ అనే జామ్యం వల్ల ఆయన ఆలోచన చేశాడా, ఆయన ఆలోచన చేయడం వల్ల ట్రాఫిక్ జామ్ అయిందా. ఈ ఫండమెంటల్ డైలెక్టికల్ ప్రిన్సిపుల్ మర్చిపోవడం వల్ల ఇలా మతం పైన కాదు పోరాటం, మతం వైపుగా ప్రజల్ని నడిపిస్తున్న సామాజిక ఆర్థిక స్థితిగతుల మీద పోరాటం. అక్కడే నాస్తికునికి కమ్యూనిస్టుకు ఉన్న తేడా. నాస్తికుల పనేంటి, వాళ్ళ పరిస్థితులు సంబంధం లేదు, దేవుడు లేడు అనేది వాళ్ళ పాయింట్. ఉదయం లేస్తే దేవుడు లేడు అనే క్యాంపెయిన్ చేస్తారు. కానీ ఇవాళ సమాజం ముందున్నటువంటి సవాల్ ఏంటి, సమాజం ముందున్న సవాల్ దేవుడు ఉన్నాడా లేడా అన్నది కాదు. దాని తాత్విక పరమైన సైద్ధాంతిక పరమైన డిస్కోర్స్ వేరు, దాన్ని జరిపే వాళ్ళు జరుపుతారు. ఫిలాసఫికల్ డిస్కోర్స్ లోకి నేను వెళ్ళడం లేదు. ప్రాక్టికల్ పాలిటిక్స్ లో ఇవాళ మతం పైన పోరాడాలా, మత ఉన్మాదం పైన పోరాడాలా, మత రాజకీయాల పైన పోరాడాలా, మతోన్మాదం పైన మత రాజకీయాల పైన పోరాడే సమయంలో ఏ రకమైన జాగ్రత్త తీసుకోవాలి. భారతదేశంలో కోట్లాది మంది ప్రజలు మతాన్ని నమ్మేవారు. నీకు ఇష్టమున్నా లేకపోయినా ఇట్ ఇస్ ద సోషల్ రియాలిటీ. నేను ఎంతమంది శ్రీనివాస్ గారు మాట అన్నారు, మత రాజకీయాలు ఎన్నికల్లో ఓడిపోయినాక కూడా 2-3 దశాబ్దాల వరకు వారు
సృష్టించిన విషబీజాలు సమాజంలో ఉంటాయి అన్నారు. శ్రీనివాస్ గారు కాస్త సింపథెటిక్ గా 2-3 దశాబ్దాలే అన్నారు. 70 ఏళ్ల సోషలిజం తర్వాత సోవియట్ యూనియన్ లో రష్యన్ ఆర్థడాక్స్ చర్చ్ ఎంత బలంగా ఉంది ఇవాళ. మరి 70 ఇయర్స్ సోషలిజం తర్వాత మతం అంతం కావాలి కదా, మత చైతన్యం ప్రజల్లో ఉండకూడదు కదా, మత చైతన్యం అంతమై వర్గ చైతన్యం ఉండాలి కదా. మరి ఎందుకని సోవియట్ యూనియన్ లో ఇలా రష్యన్ ఆర్థడాక్స్ చర్చ్ ఇంత ఇన్ఫ్లుయెన్షియల్ రోల్ ప్లే చేస్తుంది? ఎందుకు సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం తర్వాత అజర్బైజాన్ లో ప్రజలు ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ ను దూకి ఇరాన్ లో ఏదో గొప్పతనం ఉన్నదని చెప్పి ఇరాన్ వైపు దూకారు? ఎందుకు చైనాలో 70-80 ఏళ్ల తర్వాత ఇంకా ఇగోర్ ముస్లింలు తమ మతంలోనే గొప్పది ఉన్నదని భావిస్తున్నారు? అంటే మతం యొక్క శక్తి ఏంటి అనటానికి ఇదొక ఉదాహరణ. అందువల్ల ఇలాంటి పరిస్థితులు చూసిన తర్వాత సమాజంలో నీ ప్రియారిటీ ఏంటి? ఇవాళ సమాజంలో కోట్లాది మంది మత భావాలు విశ్వసిస్తుంటే ఆ మత భావాల పైన పోరాటం జరుపుతామా? ఆ మత భావాలకు దారి తీస్తున్న పరిస్థితుల పైన పోరాడతామా? ఆ మత భావాలను ఉపయోగించుకొని రాజ్యాధికారం కొరకు ప్రయత్నిస్తున్న వారి పైన పోరాడతా? ఈ డైలమా నుంచి బయటపడకపోతే ఈ దేశంలో సెక్యులరిజం ముందుకు పోయే ప్రసక్తే లేదు. అందుకే మీరు గమనించండి, నాలాంటి వారు 40 ఏళ్లుగా విద్యార్థిగా వీటి మీద మాట్లాడుతూనే ఉన్నా గానీ ఈ 40 ఏళ్లుగా మతోన్మాదమే పెరిగింది తప్ప సెక్యులరిజం పెరగలేదు. ఎందుకు? ఎలక్షన్ కు అటు ఇటు కావచ్చు, గాంధీ అంటాడు ఎలక్టోరల్ గా మతోన్మాదాన్ని ఓడించవచ్చు, కానీ ఐడియాలజికల్ గా ఓడించినంత కాలం ఆ ఎలక్టోరల్ విక్టరీ శాశ్వతం కాదు అంటారు. అందువల్ల ఒక ఎన్నికల్లో ఓడిపోవడం అనేదే శాశ్వత, ఆ లాంగ్ అతడు ఐడియాలజికల్ విక్టరీ ఉన్నంత కాలం ఓడిపోవడానికి ఎలక్టోరల్గా అనేక కారణాలు ఉండవచ్చు. అందువల్ల పోరాటం అనేది మతభావాల పైన, మతభావాల వైపు ఆలోచిస్తున్న ప్రజల సామాజిక స్థితిగతుల పైన. రిలీజియన్ ఈజ్ నాట్ ఇట్సెల్ఫ్ ఈజ్ ఎ థింగ్ ఇస్ నాట్ ఎ థింగ్ ఇన్ ఇట్సెల్ఫ్ ఇట్ ఈస్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ ద సోషల్ కండిషన్స్ అంటారు మార్క్స్. అంటే రిలీజన్ అనేది మనిషికి కాంప్రిహెండ్ కానప్పుడు, మనిషి కంట్రోల్లో లేని పరిస్థితులను బాధ నుంచి బయటపడటానికి మతం మనిషి మతం వైపు పోతాడు అని. మీరు మార్క్స్ లెనిన్ల సాహిత్యం చదవండి, సోషలిజం అండ్ రిలీజన్ అని లెనిన్ రాసింది చదవండి, ఎగల్స్ క్రిటిక్ ఆఫ్ ఎగల్స్ ఫిలాసఫీ అని మార్క్స్ రాసింది చదవండి. వాళ్ళు సారాంశం చెప్పింది ఏంటంటే, మానవుడు మతం వైపు ఎందుకు వెళ్తాడు? 2 కారణాల వల్ల వెళ్తాడు. ఒకటి, సంథింగ్ విచ్ ఈ కెనాట్ కాంప్రిహెండ్. అందుకే మానవ నాగరికత బిగినింగ్ లో దేవుడు ఎవరు? మానవ నాగరికత బిగినింగ్ లో దేవుడు గాలి. గాలి ఎందుకు వీస్తుందో అర్థం కాలే, అందుకే దేవుడు అన్నాడు. వాన దేవుడు, గాలి దేవుడు, అగ్ని దేవుడు, చెట్టు దేవుడు, పుట్ట దేవుడు. ఎందుకు? ఇవన్నీ ప్రకృతిలో ఉన్న అనేక అంశాలు తనకు అర్థం కానప్పుడు ఎంగల్స్ అంటాడు టెరెస్ట్రియల్ ఫీచర్స్ ను కాస్త దేవుడిగా భావించారు. టెరెస్ట్రియల్ అంటే భూమికి ఆవలన్న అనేక అంశాలు మనిషికి అర్థం కాలే, నక్షత్రాలు అర్థం కాలే, ఆకాశం అర్థం కాలే, సూర్యుడు అర్థం కాలే, చంద్రుడు అర్థం కాలే, వాటిని మతంతో మనిషి ఆన్సర్ చేస్తున్నారు. ఇక 2వది సోషల్ ఫోర్సెస్, తన చేతిలో లేని కండిషన్స్ నుంచి తాను బయటపడటానికి మతాన్ని ఉపయోగించుకుంటాడు మనిషి. అందువల్ల ఎప్పుడైనా మత రాజకీయాలకు విరుగుడు మతం పైన పోరాటం కాదు, మతం వైపుగా మనిషిని ఆలోచింపచేస్తున్న 2 అంశాలు, కాంప్రిహెన్షన్ అండ్ కంట్రోల్. శాస్త్ర విజ్ఞానం ద్వారా మొదటి దాన్ని సమాధానం చెప్పచ్చు కొంతమేర, కానీ ఎంత సమాధానం చెప్పినా ప్రశ్న మిగిలిపోతుంది. అసలు మనిషి ఎందుకు పుట్టాడు అన్నదానికి నువ్వు ఎంత సమాధానం చెప్పినా ఎంతో కొంత మిగులుతాడు. అసలు ఈ విశ్వం ఏంటి, ఈ భూ, ఈ గెలాక్సీ ఏంటి, దానికి సైన్స్ ఆన్సర్ చెప్తున్న కొద్దీ 100 ప్రశ్నలు పుట్టుకొస్తాయి. ఇక 2వది సోషల్ ఫోర్సెస్, ఆ కండిషన్, తన కంట్రోల్లో లేని పరిస్థితుల నుంచి మనిషి ఉపశమనం పొందుతారు. అందువల్ల మతము సమాజంలో అప్రెషన్ కు, అణచివేతకు, దోపిడీకి, అన్యాయాలకు, ఒక వర్గ ఆధిపత్యానికి మతం జస్టిఫికేషన్ ఇచ్చిన మాట నిజం. కానీ అంతే నిజమైంది ఏంటంటే, ఆ దోపిడీకి గురవుతున్న వాళ్ళు, ఆ అణచివేత బాధితులు కూడా మతాన్ని ఉపశమనం కొరకు ఉపయోగించుకున్నారు. అందువల్ల ఈ మతం పట్ల సామాజికంగా ఎలా రియాక్ట్ కావాలి అనే దానిపైన క్లారిటీ లేకుండా శ్రీనివాస్ గారు లాస్ట్ లో చెప్పినట్లు కౌంటర్ నరేటివ్ బిల్డ్ కాదు. సో అందువల్ల మతం ఏంటి, మతోన్మాదం ఏంటి, మత రాజకీయం ఏంటి, నా అనుభవం కూడా చెప్తా. నేను చాలాసార్లు చెప్పాను, నేను ఒకరోజు శ్రీరామనవమి రోజు శ్రీరాముని జీవితం నుంచి
నేటి తరం నేర్చుకోవాల్సింది ఏంటి అని ఒక వీడియో పెట్టాను. ఓ వామపక్ష మిత్రుడు నా పైన వాట్సాప్ లో పెద్ద పోరాటమే జరిపాడు. నన్ను అభిమానించే మిత్రుడే, నాకేమి నా పట్ల వ్యతిరేకత కాదు. రాముని నామములో తరిస్తున్న వామపక్ష మేధావి అని, నేను వామపక్ష మేధావని ఎన్నడూ చెప్పుకోలేదు, నేను ప్రజాపక్ష మేధావి అని మాత్రమే చెప్పుకున్నాను. ప్రజ వామపక్షం కనుక ప్రజల పక్షం లేకుంటే ఆ వామపక్షాన్నైనా విమర్శించడానికి నేను వెనుకాడను. ఇది వామపక్ష వేదిక పని చెప్తున్నా, మో మాటలు లేకుండా. వామపక్షం ప్రజల పక్షం అని నమ్మిన వాడిని కనుక ఈ మీటింగ్కి వచ్చాను, లేకపోతే ఈ మీటింగ్లో ఉండేవాడిని కాదు. అందువల్ల ఎందుకు అప్పుడు నేను సమాధానం చెప్పాను, నా ఫైట్ రామునితో కాదయ్యా, రాముని పేరుతో రాజకీయం చేసేవాడితో నా ఫైట్. అందువల్ల నీవు రామునితోనే పోరాడు. ఆ సమయాన్ని ఈ మొత్తం నీ శక్తి సామర్థ్యాన్ని తెలియజేయటం అన్నింటినీ రాముని పేరు పోరాటానికి ఉంటుంది. రామునిపై పోరాడిన రావణాసురుడు ఓడిపోయాక నువ్వు కూడా పోరాడు, కానీ నేను మాత్రం రామునితో పోరాడను. రాముని పేరిట రాజకీయం చేస్తున్న వారితో పోరాడతాను, అవసరమైతే రామాయణాన్ని ఆయుధం చెప్తున్న వాడిపైన పోరాడతాను అన్నా. అంటే ఏమిటి ఇక్కడ, ప్రపంచంలో మతాన్ని నమ్మే ప్రతి ఒక్కడు ఫాసిస్ట్ కాదు. మా నాన్నగారి జీవితాన్ని నేను కల్లారా చూశాను. మేము బెల్లంపల్లిలో 20 ఏళ్ళు ఉన్నా. మా నాన్న రోజు ఉదయాన్నే భగవద్గీత చదవంది, వేరే పనే చేసేవాడు కాదు. అకాంక్షే విజయం కృష్ణ నచరాజ్యం సుఖాని చ కిన్నో రాజ్యేన గోవింద అని ఫస్ట్ శ్లోకం చదవకుండా ఏనాడు ఏ పని చేసేవాడు. విశ్వ హిందూ పరిషత్కు మాత్రమే విరాళం ఇచ్చేవాడు, ఇంకెవరికి ఇచ్చేవాడు కాదు. భారత కమ్యూనిస్టు పార్టీకి మాత్రమే ఓటేసేవాడు. సిపిఐ నాయకుడు దున్నా మల్లేష్కి మాత్రమే ఓటేస్తాడు, ఇంకెవరికి వేలే ఓటు. ఆయన ఎన్నిసార్లు ఎమ్మెల్యే కొడే తనసార్లు ఆయనకి ఓటించి. మరి ఏం చెప్పాలి మా నాన్న, మతోన్మాద అన్నా, మతవాది అన్నా, వామపక్షవాది అన్నా, సిపిఐకి ఓటు వేశాడు కనుక ఆయన లెఫ్ట్, విశ్వ హిందూ పరిషత్కు మాత్రమే విరాళం ఇచ్చాడు కనుక హిందుత్వవాది, భౌతిక చదివాడు కనుక మతభావాలు ఉండవాడు. అంటే ఈ మూడు కూడా ఒక మనిషిలో ఉండవచ్చు అన్న వాస్తవాన్ని గుర్తించినంత కాలం సెక్యులరిజం ముందుకు పోదు. కేరళలో అయ్యప్ప భక్తులు శబరిమల వెళ్తూ స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప అనుకుంటే ఈఎంఎస్ కార్ కనబడతాడ, వెంటనే ఆపి కామ్రేడ్ ఈఎంఎస్ రెడ్ సల్యూట్ రెడ్ సల్యూట్ రెడ్ సల్యూట్ అని ఈఎంఎస్ కార్ వెళ్ళిపోయినాక స్వామి శరణం అయ్యప్ప అని వెళ్తాడు. ఇది కేరళలో జరిగిన సంఘటన. అంటే ఇప్పుడు ఆ స్వామి శరణం అయ్యప్ప అన్న వాళ్ళు అన్నందుకు విమర్శించుదామా, కామ్రేడ్ ఈఎంఎస్ కు రెడ్ సల్యూట్ చెప్పినందుకు గౌరవ ఇద్దామా? నేను అనేది ఏంటంటే ఈ డైలమా నుంచి బయటపడనంత కాలం ఈ సెక్యులరిజం వైపుగా జరిపే పోరాటం ముందుకు పోదు. ఇది మొదటిగా కౌంటర్ నరేటివ్ లో ఉండాల్సిన మొదటి అంశం. అంటే అర్థం మతం పైన, సమాజంలో మతం పాత్ర పైన, వర్గ పోరాట క్రమంలో మతం నిర్వహించే చారిత్రక పాత్ర పైన అధ్యయనం చేయకూడదని అంటలేను, ఆలోచించకూడదని అంటలేను, ఆ తాత్వికమైన పోరాటం చేయకూడదని కూడా అంటలేను. ఏ ఫిలాసఫికల్ స్ట్రగుల్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఏ ప్రాక్టికల్ స్ట్రగుల్. ఆ ప్రాక్టికల్ స్ట్రగుల్ ఏంటి? ప్రాక్టికల్ స్ట్రగుల్ మీరు, నేను ఈ మధ్య చాలా సందర్భాల్లో పురాణాల గురించి చెప్తుంటే నన్ను చాలా మంది విమర్శిస్తున్నారు, వామపక్షవాదులు ఎక్కువ విమర్శిస్తున్నారు. విచిత్రం ఏంటంటే నేను మహాప్రస్థానం మళ్ళొక్కసారి చదివాను, నాకు ఆశ్చర్యం వేసింది. అడుగడుగున పౌరాణిక పదాలు వాడాడు శ్రీశ్రీ పరమేశ్వరి జూకాలో ఉన్నాడు, శ్రీశ్రీ పరమేశ్వరి నమ్మాడా? జగన్నాథ రథచక్రాలు అన్నాడు, యముని లోహపు గంటలు అన్నాడు, యముని నమ్మాడా? మీరు మహాప్రస్థానం వెళ్ళి మళ్ళొక్కసారి చదవండి, మహాప్రస్థానములో అత్యధికంగా కనబడ్డది మార్క్సిస్ట్ పరిభాష కాదు, పౌరాణిక భాష. కాదంటే మీరు వెళ్ళి చూడండి, మార్క్సిజం లేదని అంటలేదు. పరస్పరం సంఘర్షించిన శక్తుల నర్మ చరిత్ర పుట్టిన నిజాలు అన్నాడు, వస్తున్నాయి వస్తున్నాయి జగన్నాథ రథచక్రాలను కూడా అన్నాడు. మరి శ్రీశ్రీ జగన్నాథుని నమ్మాడా? మరి ఎందుకు ఆ లాంగ్వేజ్ వాడాడు అంటే ఆయన వేరే భాష రాకనా, అంటే మార్క్సిస్ట్ పరిభాష రాకనా? అంత బ్యూటిఫుల్ గా క్లాస్ బిట్వీన్ హార్స్ అండ్ ఆర్నాట్స్ ఇన్ ది హిస్టరీ అని చెప్పగలిగిన శ్రీశ్రీ పరస్పరం సందర్శించిన శక్తుల నడుమ చరిత్ర పుట్టేనని అంత అద్భుతంగా చెప్పగలిగిన శ్రీశ్రీ ఎందుకని మరి ఆయన భాష లేఖన? అక్షరాలన్నీ నా వాకిట్లో నిలబడి నన్నెంచుకో నన్నెంచుకో అంటే నేను కావలసిన వాటిని ఎంచుకొని మిగతా వాటిని వదిలేస్తానన్నాడు శ్రీశ్రీ. అంటే తెలుగు భాషా సంపద పైన, పద సంపద పైన ఆయనకున్న అద్భుతమైన సాధికారిక అధికార సామర్థ్యమే. అలాంటి వారు మళ్ళీ ఎందుకని పరమేశ్వరి దూకాలన్నాడు? కారణం శ్రీశ్రీ ఇప్పుడు లేడు కనుక ఆయన అడగలేం, కానీ ఆయన అన్నది నా నమ్మకం ఏంటంటే దట్ ఈస్ ద లాంగ్వేజ్ విచ్ ద మాస్టర్స్ అండర్స్టాండ్. కోట్లాది మంది ప్రజలకు అర్థమయ్యే భాషది, వాళ్ళ భావాలకు లో తన భావాన్ని ఇమిడ్చాలి అంటే
వాళ్ళకి అర్థమయ్యే భాష అది. ప్రజా పోరాటాలు జగన్మాత రథ చక్రాల్లాగా ముందుకొస్తాయంటే ఇక తిరుగులేదు ఈ ప్రజా పోరాటాలకి చెప్పదలుచుకున్నాడు. అందువల్ల శ్రీనివాస్ గారు లాస్ట్ లో అన్నాడు, కౌంటర్ నరేటివ్ కాదు కమ్యూనికేషన్ కూడా ముఖ్యమైనది. ఇది మొదటి పాయింట్. ఇక రెండవది ఎక్కడ చర్చ పెడతాం, వేర్ యు టేక్ దిస్ కన్వర్జేషన్. నేను సింపుల్ గా ఒక ప్రశ్న అడుగుతాను, ఈ సభలో ఉన్న వాళ్ళలో మతోన్మాద రాజకీయాలు దేశానికి మంచిది అని నమ్మే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అండి? అయితే చేతులు ఎత్తండి. ఒక్కరూ లేరు. పోనీ ఏంటి, మతోన్మాద రాజకీయాలు దేశానికి ప్రమాదం అని నమ్మే వాళ్ళు ఎంతమంది? నేను మిమ్మల్ని ఎప్పటికి చేతులు ఎత్తాను అన్నది కానీ అందరూ బహుశా. అంటే ఈ సభలో ఉన్న వాళ్ళంతా మతోన్మాద రాజకీయాలు వ్యతిరేకించేవాళ్ళు, ఈ సభలో ఉన్న వాళ్ళంతా సెక్యులర్ దాన్ని సమర్థించేవాళ్ళు. నేను ఎవరికి చెప్తున్నాను, ఎవరికైతే ఆల్రెడీ ఒక అభిప్రాయం ఉందో వాళ్ళకి చెప్తున్నాను. దీనివల్ల ఎంత ప్రయోజనం అంటే, నేను మతోన్మాదమే సమాజానికి మంచిదని నమ్మేవాడికి నాకు కన్వర్జేషన్ లేదు. పోనీ అంటే ఇది ఏది లేదు, మతం నమ్మేది మంచిదని నమ్మేవాడికి నాకు కన్వర్జేషన్ లేదు. అంటే తటస్థుల దగ్గరికి నాకు కన్వర్జేషన్ వెళ్ళదు, వ్యతిరేకించే వాళ్ళ దగ్గరికి నాకు కన్వర్జేషన్ వెళ్ళదు. నా కన్వర్జేషన్ మొత్తం నన్ను నమ్మే వాళ్ళ దగ్గరికి వస్తుంది. ఇది ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఇది ఉపయోగం పరిమితమే, ఉన్న వాళ్ళని ఉంచుకోవడానికి పనికొస్తా అంతే, ఇందులో ఎవరు జారిపోకుండా ఉండడానికి పనికొస్తా అంతే. కానీ ఇవాళ జరగాల్సిన పోరాటమే, ఇన్ని వామపక్ష పార్టీలు కూర్చొని ఒక 300 మించి సమీకరించలేని పరిస్థితి నుంచి లక్షలాది మందికి కోట్లాది మందికి మన ఆలోచన సెక్యులర్ ఆలోచనలు తీసుకెళ్లాలి అంటే మన కన్వర్జేషన్ ఎంత మారాలో ఒక్కసారి ఆలోచించండి. నేను ఇలా ఓపెన్ గా మాట్లాడుతున్నా, శ్రీనివాస్ గారు మాట్లాడడానికి ధైర్యం వచ్చిన, అందువల్ల నన్ను మాట్లాడిస్తారు, మాట్లాడించినా ఏమీ ఫీల్ కారు అని నమ్మాను. కానీ ఎవరు సపోర్ట్లు కొట్టడం లేదు, సపోర్ట్లు కొడితే వేదిక పైన వామపక్ష నేతలు ఏం ఫీల్ అవుతారని అనుకుంటున్నారు తెలియదు. కానీ ఎందుకని ఎవరు ఫీల్ కారు, ఎందుకంటే ఇక్కడ ఉన్న వారందరూ వేదిక ముందు వేదిక పైన నాతో సహా ఒక విషయంలో మాత్రం అభ్యంతరం లేదు, ఈ సమాజం సెక్యులర్ గా ఉండాలని అందరం నమ్ముతారు. ఎలా ఉండాలి అనే దాంట్లో, ఏం చేయాలనే దాంట్లో తేడా, వాట్ ఈస్ టు బి డన్ లో తేడా తప్ప వాట్ షుడ్ బి డన్ లో తేడా లేదు మనందరికీ. అంటే కన్వర్జేషన్ ఎక్కడికి తీసుకెళ్ళాలి, వే డు టేక్ ద కన్వర్జేషన్? మ్యాథమెటిక్స్ బాగా వచ్చినటువంటి ట్యూషన్ చెప్పిద్దామా, మ్యాథమెటిక్స్ రానోడికి ట్యూషన్ చెప్తాం? ఇప్పుడున్న వామపక్షాల లౌకికవాదుల కన్వర్జేషన్ మేము మ్యాథమెటిక్స్ రానోడికి ఎలాగూ రాదు, వచ్చినకే చెప్తాం. అయ్యా వాడికి ఆల్రెడీ వచ్చిన మళ్ళీ చెప్తాం, వాడు మనకే చెప్పేటట్టు ఉన్నాడంటే చెప్పు, మనకి చెప్పిన మంచిదే మళ్ళీ చెప్తాం. వాడు మ్యాథమెటిక్స్ మర్చిపోకుండా ఉండాలని మరి రాని వాడికి ఎందుకు చెప్పావు? వాడికి ఎలాగో రాదు చెప్తారు, వాడు ఎలాగో వినడు చేస్తారు. అయ్యా చెప్పాల్సింది మ్యాథమెటిక్స్ వచ్చినోని ట్యూషన్ కాదు, మ్యాథమెటిక్స్ ఆసక్తి ఉన్న అర్థం చేసుకోలేని వాడికి చెప్పాలి. మనము చెప్పితే వాడు మ్యాథమెటిక్స్ లో మార్పులు తెచ్చుకోగలిగే సామర్థ్యం ఉన్న వాడికి చెప్పాలి. అసలు మ్యాథమెటిక్స్ అంటే భయపడేవాడికి చెప్పాలి. సో లెట్ అస్ టేక్ ద కన్వర్జేషన్ టు ద అదర్ ఎండ్. ఆ ప్రయత్నం చేస్తే కూడా చాలా మంది అంగీకరించలేదు. నేను ఈ మధ్య ఒక సనాతన వాదులు పెట్టిన సభకి వెళ్ళా, వెళ్ళి నేను అక్కడ ఏం మాట్లాడాను అది నాకు అనవసరం సార్, మీరు అలా ఓదు అంతే. అది ఇది ఎక్కడ అయ్యా, లేదు మీరు అలా ఓదు అంతే, మీరు అలా ఓద చెడిపోయినట్టే. ఓ వామపక్ష పాత్రికేయుడు నా పైన ఏకంగా నా పేరు పెట్టకుండా వీడియో పెట్టాడు, ఇలాంటి వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాలి, ఈయన చాలా ప్రమాదం అట. అరే ఆయన నేనే ప్రమాదం అట, మోడీ కాదట. అది ఎక్కడికి పోతున్నావు, మరి నేను అలా మాట్లాడేందుకు బాధనా, ఆయనను పిలవనందుకు బాధనా? ఏంటి మరి నీవు సనాతన సభకు వెళ్ళైనా ఏం చెప్పావన్నది పాయింట్ కదా. అంటే ఇది లెఫ్ట్ ఫండమెంటలిజం కాదా? రిలీజియస్ ఫండమెంటలిస్టులు ఎంత గట్టిగా మేం చెప్పిందే నిజమంటారో, లెఫ్ట్ ఫండమెంటలిస్టులు కూడా మేం చెప్పిందే వినాలంట. అందుకే మీరు గమనించండి, వామపక్ష మీటింగ్లు అన్నీ కూడా ఇటు నుంచి అదే తప్ప అటు నుంచి ఏముండదు. మీరు ఏ మీటింగ్లోనైనా ముందు కూర్చొని విన్నవారు మాట్లాడి 4 అడిగే అవకాశం ఎన్ని మీటింగ్లు ఉంటుంది? నేను 4 ఉపన్యాసాలు ఇస్తాను, మీరు వినండి అంతే. ఇది మారనంత కాలం మన ఆలోచనలు ముందుకు పోవు. సో ఆ సనాతన సభకు వెళ్ళైనా, ఆ సనాతన సభలో నేను మాట్లాడిన తర్వాత నన్ను అత్యధికంగా అభినందించిన వ్యక్తి ఎవరంటే బంగారాయ శర్మ గారు. మరి బంగారాయ శర్మ చెప్తే నాగేశ్వరం మెచ్చుకుంటే లాభం లేని, ఇక్కడ వేదిక మీద ఏ వామపక్ష నేతలో నన్ను మెచ్చుకుంటే ఏం లాభం అండి? వీళ్ళు ఎలాగో మెచ్చుకుంటాం కదా, వీళ్ళు నన్ను 2 ఎమ్మెల్సీ కూడా చేసింది కదా. అంటే మనము కన్వర్జేషన్ ఎక్కడికి తీసుకెళ్ళాలి, వేర్ షుడ్ వి టేక్ దట్ కన్వర్జేషన్? ఇవాళ దేశంలో అంటే బీజేపీ రాజకీయాల్లో కూడా చాలా మందికి రాంగ్ నోషన్ ఉంది, బీజేపీని అభిమానించే వాళ్ళందరూ మతోన్మాదులోని కాదు. మీరు సిఎస్బిఎస్ లోక్నీతి వాళ్ళ పోస్ట్ పోల్ స్టడీ, ప్రీ పోల్ స్టడీ చూడండి, ఏం చెప్పారు, 11% బీజేపీకి ఓటు వేస్తామన్న వారిలో 11% మాత్రమే హిందూ రాజ్యం కావాలి అన్నారు. ఓన్లీ 11%.
మిగతా 89% మంది హిందూ రాజ్యం అవసరం లేదన్నాం. సెక్యులర్ గా ఉండాలి భారతదేశం అన్న. ఎవరు ఓటర్లలో 11% కాదు, బీజేపీకి ఓటు వేస్తామన్న వాళ్ళు. మీరు కావాలంటే అది హిందూలో ఉంటుంది, సిఎస్డిఎస్ లోక్ నీతి పీపుల్ స్టడీ ఇన్ ద హిందూ అని కొట్టండి, మీకు వస్తుంది. అంటే అర్థం ఏంటి, బీజేపీకి ఓటు వేస్తున్న ప్రతి 100 మందిలో 89 మంది ఏ మతరాజ్యం కావాలని, హిందూ రాష్ట్రం కావాలని ఓటు వేయడం లేదు. మరి ఎందుకు ఓటు వేస్తున్నారు? అనేక కారణాలు. ఒకటి, కాంగ్రెస్ రాజకీయాల వల్ల, ఇతర లౌకిక పార్టీల రాజకీయాల వల్ల విసిగెత్తిన ఎథికల్ ఓటరు. ఈ పాలిటిక్స్ ఎథికల్ గా ఉండాలి అని ఆ ఎథికల్ ఓటరు దిష్టదయ్యాడు కనుకనే ఈసారి ఎన్నికల్లో బీజేపీ దెబ్బతింది. ఆ ఎథికల్ ఓటర్ ప్రశ్నించాడు, ఏంటి ఎలక్టోరల్ బాండ్ల ద్వారా ఇంత అడ్డవరుగా రాజకీయ వ్యాపారం చేయడం ఏంటి అని ప్రశ్నించాడు ఎథికల్ ఓటర్. ఈ ఎథికల్ ఓటర్ ప్రశ్నించాడు, కాంగ్రెస్ వాళ్ళ లాగా మీరు కూడా గవర్నర్లను దుర్వినియోగం చేసుకోవడం ఏంటి అని. ఎథికల్ ఓటర్ ప్రశ్నించాడు, అవినీతి పనులను మీరు పార్టీలో ఎందుకు చేర్చుకుంటున్నారు అశోక్ చవాన్ లాంటి వాళ్ళు. ఎథికల్ ఓటర్ ప్రశ్నించాడు, మీరు ఎలా ప్రభుత్వాన్ని కూలుస్తున్నారు. ఎథికల్ ఓటర్ ప్రశ్నించాడు, ఏంటి తిరాయింపు రాజకీయాలు. కాంగ్రెస్ పార్టీ అనుసరించిన రాజకీయాలతో విసిగెత్తి వెళ్లి బీజేపీకి వెళ్లిన నాయకులు ఓటర్లు, ఎథికల్ ఓటర్లు. బీజేపీ ఎప్పుడైతే అనెథికల్ పాలిటిక్స్ చేసిందో వాళ్ళు మళ్లీ ప్రశ్నిస్తూ దూరమయ్యారు కనుకనే దేశంలో ఈ రకమైన ఫలితాలు వచ్చాయి. అంటే పోరాటం దేనిపైన ఉండాలి? అనెథికల్ పాలిటిక్స్ పైన పోరాటం ఉంటే బీజేపీ నుంచి దూరం అవుతారు తప్ప మతం పైన పోరాడితే బీజేపీ దూరం అవుతారు. బ్యాటింగ్ స్పిన్ బౌలింగ్ ను బ్రహ్మాండంగా ఎదుర్కొనే బ్యాట్స్మెన్ కు స్పిన్ వేస్తే ఓడిపోతారు, బికాజ్ ఏమైనా స్పిన్ బౌలింగ్ ను బ్రహ్మాండంగా ఆడుకుంటారు. అందువల్ల ఇవాళ ఎక్కడ ఎథికల్ ఓటర్ డిస్టర్బ్ అయ్యాలి అంటే అర్థం పోరాటం ఎక్కడ జరగాలి. ఈ ఎథికల్ ఓటర్ ఏది నమ్మితే అటువైపు వెళ్ళాడో ఆ నమ్మిన దాన్ని ఎక్స్పోజ్ చేయాలి. అది క్యాంపెయిన్ ద్వారా చేయగలిగితే ఆ కౌంటర్ నెరేటివ్ బిల్డ్ అవుతుంది. ఇక ఇంకొకటి ఏంటి, మనిషి ఎకనామిక్ అండ్ సోషల్ అండి, నేను ఇంతకుముందు చెప్పాను మతం ఇస్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ సోషల్ ఫోర్స్, రిలీజియన్ ఇస్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ సోషల్ కండిషన్. మీరు అందుకే చూడండి అయోధ్యలో బీజేపీ ఓడిపోయింది, బద్రీనాథ్లో ఓడిపోయింది. ఎందుకు ఓడిపోయింది? మీరు భారతదేశంలో ఈ ఇదే మళ్ళీ సిఎస్డిఎస్ లోక్ నీతి పోస్ట్ పోల్ స్టడీ చూడండి, 80% మంది హిందువులు, 90% మంది హిందువులు రామ మందిరం కట్టినందుకు సంతృప్తిని వ్యక్తం చేశారు, ఆనందాన్ని వ్యక్తం చేశారు. కానీ బీజేపీ మాత్రం 36% ఓట్లు వేశారు. దేశం మొత్తం మీద 36% బీజేపీ ఓటేశారు. కానీ 90% ఆ మేర కంటే 99% ఆఫ్ హిందూస్ మోడీ పట్ల మీకు ఎందుకు గౌరవం అంటే రాముడి గురి కట్టారు. మరి రాముడి గురి కట్టినా ఎందుకు ఓటేయలేదు? అయోధ్యలో ఉన్న పేదవాడు ఏమన్నాడంటే గుడి కట్టినందుకు దండాలు కానీ నా ఉద్యోగం సంగతి ఏంటి అన్నాడు. గుడి కట్టినందుకు దండాలు కానీ నా జీవనోపాధి లాక్కున్నదే అన్నాడు. రామునికి గుడి కట్టావు కరెక్టే, నాకు ఇల్లు ఎప్పుడో అన్నాడు. నా రామునికి గుడి కట్టావు కానీ ఆ గుడి కట్టడానికి నా దుకాణాలు నా షాపులు తీసేశావు, నా లైవ్లీహుడ్ దెబ్బతీసావు, నా నష్టపరిహారం ఎందుకు పోవు అన్నాడు. రామునికి గుడి కట్టడానికి నువ్వు ఎయిర్పోర్ట్ కట్టావు కానీ ఆ ఎయిర్పోర్ట్ కోసం లాక్కున్న భూములకు ఇప్పటికీ నష్టపరిహారం ఎందుకు పోవు అని అడిగాడు. అందుకే అయోధ్యలో బీజేపీ ఓడిపోయింది. పార్లమెంట్ లో రాహుల్ గాంధీ చెప్పింది నిజం, మోడీ 2 సార్లు సర్వేలు చేయించుకున్నాడు, అయోధ్య నుంచే పోటీ చేద్దాం అనుకున్నాడు. ఓడిపోతావు నువ్వు ఇక్కడ పోటీ చేయదంటే అప్పుడు వెళ్ళిపోయాడు. అంటే ఏ అంశాలు ముందుకొస్తే మత రాజకీయాలు వెనక్కిపోయాయి అంటే ప్రజల సామాజిక ఆర్థిక అంశాలు ముందుకొచ్చినప్పుడు మత రాజకీయాలు వెనక్కిపోయాయి. అయోధ్యలో రాముడి గుడి కట్టద్దు అని ప్రచారం చేసినందుకు బీజేపీ ఓడిపోలేదు. అయోధ్యలో రాముడి గుడి ఎందుకు కడతావు అన్నందుకు బీజేపీ ఓడిపోలేదు. రాముని గుడి కట్టినందుకు సంతోషం కానీ దీని సంగతి ఏంటని అడిగినది కొడుతుంది. అందువల్ల బీజేపీని ఎదుర్కోవాలనే వాళ్ళు ఏం చేయాలి? దేవుని మీద పోరాడాలా? మానవుడు సృష్టించిన పరిస్థితుల మీద పోరాడాలా? మానవుడు సృష్టించిన పరిస్థితుల పైన పోరాడకుండా నా పోరాటం అంతా దేవుని పైన ఉంటుంది అంటే దేవుడే చూసుకుంటాడు ఏం జరగాలో. అందువల్ల నీ పోరాటం ఎక్కడుండాలి, ఎక్కడ రాజకీయాలు ఎలా గ్రౌండ్ లో మారిపోతుంది. ఇక మరో ముఖ్యమైన అంశం, సెక్యులర్ పాలిటిక్స్ ఇండియాలో ప్రాక్టీసర్ శ్రీనివాస్ గారు ప్రస్తావించారు. ఇవాళ కమ్యూనల్ పాలిటిక్స్ పెరగటానికి ముఖ్య కారణం సెక్యులర్ పాలిటిక్స్ నడిపిన తీరు. ఇవాళ సెక్యులర్ పాలిటిక్స్ పేరిట మెజారిటీ ఫండమెంటలిజాన్ని వ్యతిరేకించారు, వ్యతిరేకించాలి కూడా. ఎక్కడో గుజరాత్ లో ప్రవీణ్ తొగాడి ఒక కామెంట్ చేస్తే వెంటనే లౌకిక పార్టీలు, వామపక్ష పార్టీలు, ఎర్రజెండాలు ఇందిరాపార్ దగ్గరికి వెళ్ళి నశించాలి మొత్తం మాధవ నినాదాలు ఇస్తారు. నిర్మల్లో అక్బరుద్దీన్ ఓవైసీ నాకు సమయం ఇస్తే హిందువులు చంపేస్తారు అంటూ హిందూ దేవుళ్ళను తీవ్రంగా అవమానిస్తే ఎన్ని జెండాలు ఎక్కడ ప్రదర్శన చేశారు? ఇది ఈ ప్రశ్న నేను అడుగుతున్నది కాదు, మీరు అనొచ్చు సార్ ఈ వేదిక మీద మీరు అడుగుతారు, నేను అడగకపోతే సమాజంలో అడగరా. కానీ ఇదే బీజేపీ బలాన్ని పెంచింది. ఆయన
మీరు కావాలంటే యూట్యూబ్ లో ఉంది అమర్త్య సేన్ తో పాటు యోగేంద్ర యాదవ్ కన్వర్టేషన్ ఇది అర్జెన్సీ ఆఫ్ సెక్యులరిజం. అందులో ఆయన మాట అంటారు, ఇవాళ ముస్లిం ఇన్సెక్యూరిటీ ఉంది నేను అర్థం చేసుకోగలుగుతాను. ఎందుకంటే ఇవాళ బీజేపీ రైజ్ అయిన తర్వాత మైనారిటీల్లో ముఖ్యంగా ముస్లింలలో అభద్రతా భావం ఉంది, ఖచ్చితంగా అది దాన్ని అర్థం చేసుకోగలుగుతా. కానీ మీరు రోడ్డు మీద నడిస్తే హిందువులో కూడా అభద్రతా భావం, అది ఫాల్స్ కాన్షియస్నెస్ కావచ్చు. కానీ దీన్ని ఎలా అడ్డీలో ముస్లిం నడుచుకుంటా పోయినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు మీరు? నేను వామపక్ష పార్టీ వాడిని అని అనుకోకుండా ఆలోచించాను, అనుకుంటే ఆన్సర్ వేరే లేదని మీరు గమనించండి. అంటే ఎందుకు మరి పరిస్థితి వచ్చింది? దీనికి కారణం భారతదేశంలో అనుసరించిన మైనారిటీ అప్పీజ్మెంట్ పాలిటీ. ఈ పదం అంటే బీజేపీ పదం అనుకుంటారు, కానీ బీజేపీ మైనారిటీలను బుజ్జగించిందంట, కానీ రియాలిటీలో మైనారిటీ ప్రజల్ని బుజ్జగించలేదు. ఇవాళకి ముస్లిం వ్యతిరేకించకుండా ఈ దేశంలో మెజారిటీ ప్రజల్లో వ్యక్తమవుతున్న భావాల్ని ఆపగలమా? ఓల్డ్ సిటీలో ముస్లింల ఓట్ల ఆధారంగా 7 అసెంబ్లీ సీట్లు, 1 ఎంపీ సీట్ను ఎన్నిసార్లైనా గెలుచుకుంటున్నంత కాలం భారతదేశంలో హిందువుల ఓట్లతో 240 ఎంపీలు గెలుచుకోవడం కష్టమవుతుందా? కళ్ళ ముందు కనబడుతుంది కదా, ఇది ఉన్నప్పుడు అది అవుతుంది కదా. అంటే హిందూ ఓటర్లలో ముఖ్యంగా ప్రధానమైన కమ్యూనిటీ అక్కడ టాడీ టాపర్ కమ్యూనిటీ, వాళ్ళు మా లెఫ్ట్ కు దూరమై బీజేపీకి దగ్గరయ్యారు. కానీ వామపక్ష ఓటర్లు మల్లాపురంలో వెళ్ళి లెఫ్ట్ గెలుస్తుందా? అంటే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా చూడండి, ఇస్లామిక్ ఫండమెంటలిజం ఉన్న చోట కమ్యూనిస్టుల ఊచకోత ఎలా జరిగింది? అది ఇండోనేషియా నుంచి ఇరాన్ వరకు. కానీ ఇస్లామిక్ ఫండమెంటలిజం పైన ఏ స్థాయిలో పోతే అది ఖచ్చితంగా ఆ తప్పుడు లేకపోతే ప్రమాదకరం. అందువల్ల ఈ దేశంలో సెక్యులరిజం సర్వైవ్ కావాలి అంటే, కమ్యూనల్ పాలిటిక్స్ ను ఎదుర్కోవాలంటే అన్ని రకాల ఫండమెంటలిజం పైన రాజీ లేని పోరాటం జరపాల్సిందే. సెక్యులరిజం పేరిట మత మెజారిటీ మత రాజకీయాల ప్రమాదం పేరిట మైనారిటీ మతోన్మాద రాజకీయాల మంత్రిత్వ జరుగుతున్నారు. నన్ను ఒక బీజేపీ నాయకుడు అన్నారు, సార్ మీ టీవీ ఛానల్ ఓపెన్, మీరంటే మాకు చాలా గౌరవం సార్, మీరంటే చాలా అభిమానం పెరిగింది సార్. ఎందుకు పెరిగింది అన్న? నేను పేద ప్రజల గురించి మాట్లాడేందుకు పెరగలే. ఒక టీవీ ప్రోగ్రామ్ లో, ఆ లైవ్ ప్రోగ్రామ్ లో సడన్ గా యాంకరు మీరు ఇటీవల కాలంలో చాలా బాధపడిన సందర్భం ఏంటి అని అడిగారు. తృప్తి అంటే ప్రోగ్రామ్ టీవీ పైన, గుడి మసీదు గురుద్వారా పేరిట దేవుణ్ణి పంచుకున్నాం, భూమిని పంచుకున్నాం, సముద్రాలని నదుల్ని పంచుకున్నాం, కానీ మానవత్వాన్ని పంచుకోలేము అని చెప్పారు. యు కెనాట్ డివైడ్ హ్యుమానిటీ. హ్యుమానిటీ అనేది అందరికీ కావాలి. అంటే ఎందుకు అంటే, ఒక మనిషి ఆ మతంతో లింక్ అయిన మిలితమైన అనేక సాంస్కృతిక సింబల్స్, అనేక కల్చరల్ ఎమోషన్, ఈ సింబాలిజం వామపక్షాలు కూడా పాటిస్తారు. నాయకుడు చనిపోతే ఆయన శవాన్ని తీసుకొచ్చి శవపేటికలో పెట్టి దానిపైన పూలేసి రెడ్ సెల్లు చెప్తారు. ఆ చనిపోయిన మనిషి బయటకు వస్తాడా? అథవా శవపేటిక మీద పూలేసి గెలుస్తున్నా? దానికి ఆన్సర్ ఉందా? ఇస్ దర్ ఎనీ ఎక్స్ప్లెనేషన్? శాస్త్రీయమైన మార్క్సిస్ట్ పరిభాషలో శవమున్న శవపేటిక మీద పూలదండ వేయడంలో ఏంటి శాస్త్రీయత? నాకైతే అర్థం కాలేదని చెప్పాలి. అది ఒక సింబాలిజం. శైవ క్షేత్రంలో వ్రతం నిర్వహించాలి అని ఒక ఆ రోజు వీలైంది. నేను ఎమ్మెల్సీ కనుక నాకు ప్రోటోకాల్ ఉంటుంది కనుక అందరిని ఆపినరు. అలా మీ ఇద్దరు నిలబడ్డాం. అయ్యగారు అండి శత్రుడు అన్నారు. ఎందుకు అంటే భర్తతో చేసే ఈ వ్రతంలో భర్త శత్రు ఉండకూడదు అన్నారు. వెంటనే శక్తి పేసిన ఏం చేయాలంటే చేసిన. బయటకు వచ్చినాక విలేకరులు అడుగుతా, ఏ నువ్వు ఇట్లా బీరుగా బీరుగా మారారా అన్నారు. నేను పెరిగిందా సెక్యులరిజం ముందు పోలేదా? అందువల్ల కల్చరల్ సింబాల్స్ ఇవాళ మీరు గమనించండి, కమ్యూనలిజం ఎన్ని రూపాల్లో వస్తుంది. జనాభా ముస్లింల జనాభా పెరుగుతోంది అని ఒక రూపంలో వస్తుంది. కవర్ ఇంతమంది శ్రీనివాస గారు కన్వర్ యాత్ర లో హిందువులు తమకు అపవిత్రమైన ఆహారం సేకరిస్తున్నారన్న రూపంలో, రకరకాల రూపాల్లో కమ్యూనలిజం నష్టవేత్తలు పూర్ ఎకనామిక్స్ లో బుక్ లో వస్తారు. ఆ పూర్ ఎకనామిక్స్ లో వాళ్ళు ఒక ప్రయోగం చూపెడతారు. ఏంటి ఆ ప్రయోగం అంటే, కొంతమంది పిల్లలకు $5 ఇస్తారు, వీళ్ళొక గ్రూప్ వాళ్ళొక గ్రూప్ గా పెడతారు. మొదటి గ్రూప్ దగ్గరకు వచ్చి ఏం చెప్తారంటే, అంగోలాలో ఆకలితో ప్రజలు చచ్చిపోతున్నారు, ఇథియోపియాలో కరువు కాటకాలతో దుర్భరంగా ఉంది, నమీబియాలో పరిస్థితులు భయంకరంగా, ఆ బిడ్డ మలమలలాడుతుంది, ఆ బిడ్డకింత అన్నం పెట్టడానికి విరాళం ఇస్తారా అని అడుగుతారు. అడిగితే $2.83 సగటున విరాళం. అంటే ఇది పూర్ ఎకనామిక్స్ లో దిస్ ఇస్ అన్ ఎక్స్పెరిమెంట్, పావర్టీ యాక్షన్ ల్యాబ్ అని MIT లో జరిగిన ప్రయోగం. ఈ ప్రయోగం ఏం చెప్తోంది? కమ్యూనికేషన్ గురించి చెప్తోంది. శ్రీనివాస్ గారు అన్నట్టున్నారు, కౌంటర్ నెరేటివ్ నే కాదు కమ్యూనికేషన్. ఒక జనరలైజ్డ్ గా రాజనీతి శాస్త్రం తప్ప దాన్ని నిర్దిష్ట రూపంలో ప్రచారంలో ఉందా? ప్రచారం ఏ స్థాయిలో ఉంది అన్న తర్వాత అసలు నిర్దిష్ట రూపంలో చూపగలుగుతున్నారా? లౌకికవాదులు చెప్పగలుగుతున్నారా సెక్యులరిజం అవసరం ఏంటి అని? అందువల్ల కమ్యూనల్
పాలిటిక్స్ కు కౌంటర్ కమ్యూనికేషన్ లో ఉన్న బలహీనత. అందువల్ల ఈ బలహీనతను అధిగమించి ఒక బలమైన కౌంటర్ నరేటివ్ కానీ ఇవాళ అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ కు సమయం ఆసన్నమైంది. ఒక మాటలో చెప్పాలంటే సమయం లేదు మిత్రమా, సమయం ఆసన్నమైంది. ఒక నూతన దృక్పథం అవసరం, నూతన ప్రచార పద్ధతి అవసరం. దీనికి ఆలోచించగలిగి స్పందించగలిగితే ఖచ్చితంగా భారతదేశంలో లౌకిక భావాలకు భవిష్యత్తు ఉంటుందని మీరు ఆ ప్రయత్నం చేస్తే నాలాంటి వాళ్ళు నిరంతరం ఆ ప్రయత్నంలో భాగస్వాములు అవుతారని చెప్తూ